ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో తాగు సాగునీరు కరెంట్ సంగతి మీకు తెలుసు అని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలని కోరుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్ తీసేస్తామని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు, ఓటు వేయకనే కథ ఆగదన్నారు. తలసరి ఆదాయంలో నంబర్ వన్ తెలంగాణ అయిందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2200 యూనిట్లు ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డిని ఆపేందుకు కాంగ్రెస్ వాళ్ళు 196 కేసులు వేశారన్నారు. రైతు బంధును పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం మద్దతు లేకుండా వ్యవసాయం చేసే పరిస్థితి లేదన్నారు. ధరణి వల్ల రైతులు నిశ్చితంగా ఉన్నట్లు తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని తమిళిసై అన్నారు. బాలలు ఆరోగ్యవంతమైన వాతావరణంలో పెరిగితేనే మంచి పౌరులుగా తయారవుతారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు బాలల దినోత్సవం. పిల్లలు ఈ దేశానికి ఆస్తి. వారిని బాగా పెంచడం ఈ దేశానికి సేవ. మన పిల్లలను ప్రేమితాం, మన దేశాన్ని ప్రేమితాం. ధన్యవాదాలు. కాంగ్రెస్ వస్తే 6 గ్యారంటీలు సంగతేమో గాని 6 ఏళ్లకు సీఎం మారడం మాత్రం గ్యారంటీ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ సర్కార్ 10 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు కాంగ్రెస్ 60 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక సగటు తెలంగాణ పౌరుడిగా, ఒక సగటు తెలంగాణ బిడ్డగా ఒక 10 నిమిషాలు ఆలోచించండి. 6.5 ఏళ్ళు నికరంగా మేము పనిచేస్తే 65 ఏళ్ళు మాకంటే ముందు వాళ్ళు పనిచేశారు. మరి 65 ఏళ్లలో మేము కనుక 6.5 ఏళ్లలో పనిచేసినట్టు వాళ్ళు పనిచేస్తే ఇవాళ ఇన్ని సమస్యలు ఉండేవా? దయచేసి ఆలోచించండి. నిన్న చూశాను నేను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు మూసీని సుందరీకరిస్తాం అన్నారు. మూసీని నాశనం చేసింది ఎవరండి? 65 ఏళ్ళు అవకాశం ఉన్నా 65 ఏళ్లలో 55 ఏళ్ళు పరిపాలించింది వాళ్ళే కదా. మరి 55 ఏళ్ళు నాశనం చేసిన వాడు వచ్చి ఇవాళ 9.5 ఏళ్ళు 6.5 ఏళ్ళు పనిచేసిన వాడిని పట్టుకొని నేను చందమామను అప్పజెప్పిపోయాను, నువ్వు దానికి మొత్తం ఖరాబు చేసినావు, మసిపూసినావు అంటే ఎట్లా న్యాయం అవుతుంది? అన్యాయమా న్యాయమా మీరే ఆలోచించాలని కోరుతాను. దుర్మార్గం ఏంటంటే నిజంగా కూడా దుర్మార్గం, కేసీఆర్ గారిని పట్టుకొని ఇంత పనిచేస్తున్న ముఖ్యమంత్రి, ఇన్ని డెలివరీ చేసిన ముఖ్యమంత్రి ఎట్లా ఉండేది హైదరాబాద్లో? మన ఇళ్లలో కరెంటు సమస్య ఎట్లా ఉండేదండి? 10 ఏళ్ల కిందటనేమో 10 గంటలు కరెంటు పోయినా అడిగేవాడు లేడు, అడిగినా పట్టించుకునేవాడు లేడు. ఇవాళ 15 నిమిషాలు కరెంటు పోతే మమ్మల్ని దెప్పుతున్నారంటే ఒక రకంగా మాకు అది కాంప్లిమెంట్ అంటే చక్కగా ఉంది. ఇందులో 15 నిమిషాలు పోయింది అంటే ఒక రకంగా కాంప్లిమెంట్ అంటే ఆ రోజు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. ఇది వాస్తవం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మనిషికి మతిమరుపు అనేది ఒక రకంగా వరం, ఒక రకంగా శాపం. వరం ఎందుకు అంటే మన ఇంట్లో ఏదైనా చిన్న 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 అనుకోకూడదు దుర్ఘటన ఏదైనా జరిగితే అందులోంచి బయటపడి ముంగటికి పోవాలంటే మనకి మతిమరుపు లేకపోతే పాత జ్ఞాపకాల్లోనే ఉండిపోతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరిత ఆలోచనతో తమపై ఐటీ దాడులు చేయించాలని యత్నిస్తుందని మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతారావు ఆరోపించారు. మెదక్లో మైనంపల్లి హనుమంతారావు సమక్షంలో బీజేపీఎం జిల్లా అధ్యక్షుడు సందీప్ రమాకాంత్ తో పాటు భారీగా సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా చేస్తున్న ఐటీ దాడులను తప్పుబట్టిన ఆయన ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న దేవేందర్ రెడ్డిపై ఎందుకు దాడులు జరపలేదని ప్రశ్నించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎప్పుడు కావాలా? ఒకరికి మంచి చేయాలంటే మ్యాచ్ ఫిక్సింగ్ కావాలా? ఓన్లీ కాంగ్రెస్ తొలగొడతానికి మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలిపిస్తే సుందరయ్య పార్కును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే సుందరయ్య పార్కును మరింత అభివృద్ధి చేస్తానని ముషిరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ వాకర్స్కు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుందరయ్య పార్కుకు వచ్చే వాకర్స్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలను వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు రహస్యంగా మంత్రాలు జరిపారు. కిషన్ రెడ్డి శ్రీశైలం యాదవ్ ని కలవడం రాజకీయంగా చర్చ నిమిషంగా మారింది. ఒక ఎంపీగా ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నాయకులను కలుస్తున్నారని, అదే తరహాలో శ్రీశైలంలో కలిసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని శ్రీశైలం యాదవ్ ను అభ్యర్థించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కేవలం మర్యాద పూర్వకంగానే కిషన్ రెడ్డి తమ ఇంటికి వచ్చారని, అతిథిగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఏ విధంగా అయితే గౌరవిస్తామో అదే తరహాలో ఆయన గౌరవించినట్లు శ్రీశైలం యాదవ్ తెలిపారు. పార్టీలోకి ఆహ్వానించేందుకు మాత్రం రాలేదని స్పష్టం చేశారు. పటంచెరు నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగురవేసి నీలం మధు ముదిరాజును భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు అన్నారు. పటంచెరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా నీలం మధు ముదిరాజుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కృష్ణామాదిగ మన్నే రఘు ఉల్లారాజు ఆదాల వెంకటేష్ అన్నారు. 25 నుంచి 40 వేల మెజార్టీతో నీలం మధు ముదిరాజు గెలుస్తున్నారని ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఇస్లాపూర్ గ్రామంలో ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ప్రచారం చేస్తున్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చేస్తున్న ప్రచారం ఎట్లా వస్తుంది, పబ్లిక్లో రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? ఇస్లాపూర్ ఎన్ఎంఆర్ యువసేన తరఫున మేము మార్నింగ్ నుంచి తిరగడం జరుగుతుంది. ఇక్కడ చాలా గ్రామ ప్రజలందరూ మాకు అనుకూలంగా స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు మేము గుర్తు చేస్తాం, మదనాన్ని గెలిపిస్తామని ఓటరు ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నా కానీ గ్రామ ప్రజలందరూ మాకు సానుకూలంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని కాలనీలు అయిపోయినాయి. ఇప్పుడు పద్మ ఇక్కడ మల్లికార్జున నగర్ కాలనీ ఉన్నది, అక్కడ వెళ్తున్నాము. ఈ ఓటర్లను కూడా అడిగి నీలం మదన్నకు ఓటేయమాలని డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఏమంటున్నారు అసలు పబ్లిక్? వెళ్తుండే వాళ్ళు ఏమైనా సమస్యలు చెప్తున్నారు? ఏమంటారు పబ్లిక్? కూడా ప్రజలు కూడా ఏమంటారు అంటే అన్నకు సానుకూలంగా మాట్లాడుతున్నారు. అన్న రెండు పార్టీల ద్వారా కూడా మోసపోయిండు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు, టికెట్ ఇవ్వలేరు. మేము కొత్తపల్లి గ్రామం నుంచి ఇండిపెండెంట్ గెలవడతానని గ్రామం నుంచి పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా టికెట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు మోసం చేశారు, పేరనౌన్సం చేసి మోసం చేశారు. అయినా మేము ఇండిపెండెంట్ గెలవడం అనుకున్నాము. ఆర్ఎస్ ప్రవీణ్ అన్న కూడా వచ్చి వీడియో కాల్ మాట్లాడి మాకు బీఎస్ పార్టీ నుంచి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నామినేషన్ వేసి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. గ్రామ ప్రజలు ఇస్నాపూర్ గ్రామం కానీ ఏ ఊర్లో కానీ మాకు అందరూ సానుకూలంగా అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు మేము ఏను గుర్తు ఓటేస్తామన్నా నీలమ్మదాన్ని గెలిపిస్తామన్నా మీరు ఎటువంటి చెప్పకండి, మీరు ఖచ్చితంగా మేము ఓటేసి గెలిపిస్తామని మాట్లాడుతున్నాం. మీరు చెప్పండి, నీలమ్మదకు ఓటు వేయాలండి, ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారు? నీలమ్మదన్న గారు చాలా గ్రామాలకు సాయం చేస్తుండగా ప్రతి బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి సాయం కానీ చేస్తున్నాడు. మా యూత్ తరఫున ముందునే ఎన్ఎంఆర్ యువసేనలో మేము కూడా జాయిన్ అయినాం. ఇస్నాపూర్ తరఫు నుంచి జేరి కూడా 1 కరెక్ట్ 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఆయన చేసే సేవలు కూడా గుర్తించి ఆయన గ్రామ గ్రామాన్ని తెలుసుకొని ఆయన పేరు బాగుందని చెప్పేసి జాయిన్ అయ్యి ఆయన కార్యక్రమాల్లో మేము కూడా ఉండి ముందుండి మేము కూడా సాయం చేస్తున్నాం. అందుకోసం అన్న ఆధ్వర్యంలో జాయిన్ అయినాము. ఆయన చాలా ప్రజలకందరికీ సాయం బాగా చేస్తున్నాను. చెప్పండి, మీరు చెప్పండి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ అభివందనాలు. మన తెలంగాణ రాష్ట్రంలో భగీరథ మిషన్ అని ప్రోగ్రామ్ మిషన్ ఏర్పాటు చేశారు, కానీ వాటర్ సదుపాయం ఎక్కడా లేదు. ఈ వాటర్ గురించి కానీ రోడ్ల గురించి కానీ పేదలకు ఇంటింటికి డబల్ బెడ్రూమ్ అన్నాడు, మళ్ళా 3 ఎకరాల భూమి అన్నాడు. పేదలకు ఎవరికి ఇవి హామీలు ఇవ్వకుండా ఇచ్చిన్నదాకా మీరు కూడా అదే బీఆర్ఎస్లోనే ఉన్నారు, అన్నిటికీ మెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు తిరిగితే మేము మాకు ప్రజలు ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్లకు ఎన్నికలలో ఈసారి గెలిపించి వాళ్ళని ఎన్నుకుందామని మేము అనుకుంటున్నాం. అది మాకు ఇక్కడ పడంచెరు నియోజకవర్గంలో నీలం మదన సేవలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సేవలు చేస్తుంది కాబట్టి నీలం మదనకు ఈరోజు మేము ఈసారి సానుకూలంగా ఓటు వేసి గెలిపించుకున్నామని నీలం మదన గెలిపించుకుంటాం. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం? ఇంచుమించు 25 వేల నుంచి 40 వేల మెజార్టీతోనే భారీ మెజార్టీని గెలిపించుకుంటాం. వాళ్ళకు వ్యతిరేకం కాకుండా మేము 25 వేల నుంచి 40 వేల మెజార్టీతో మేము నీలం మదనని గెలిపించుకుంటాం. పటాంచెరు నియోజకవర్గంలో 25 నుండి 40 వేల మెజారిటీతో నీలం మధు గెలిపించుకుంటామని బీఆర్ఎస్ అభ్యర్థి బీఎస్పీ అభ్యర్థి నీలం మధుని గెలిపించుకోవడం అనేది మరి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు అంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎల్బీ నగర్ లో భారీ మెజార్టీ గెలుపుకు కృషి చేస్తున్నారని ఎల్బీ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హయత్ నగర్ లోని ఒక ఫంక్షన్ హాల్లో వివిధ పార్టీలకు చెందిన 300 మందిని టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయబోతుందన్నారు ఎల్బీ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఎల్బీ నగర్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఈ రోజు దాదాపు ఒక 300 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్లకు పార్టీ సాదరంగా స్వాగతం పలుకుతూ కలిసి ప్రయాణం చేద్దాం. ఈ రోజు ఎల్బీ నగర్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇదే విధంగా ముందుకు తీసుకుపోదాం. ఈ రోజు ప్రతిపక్షాలు ఏ విధంగా అయితే ఆరోపణలు చేస్తున్నాయో ఆరోపణలు తిప్పికొట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండాని ఈ యొక్క ఎల్బీ నగర్ మీద ఎగరేద్దామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని వాళ్ళందరూ కూడా కదనరంగంలోకి ఉరికి రేపు మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని నిలబెడదామని చెప్పేసి కృత నిశ్చయంతో ఉన్న సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రాబోతుంది. మరి అలాగే ఎల్బీ నగర్ లో కూడా జెండా ఎగరేయబోతుందని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. తెలంగాణ వ్యాప్తంగా యువకులు బీఆర్ఎస్ వెంటే ఉన్నారన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. చిలకనగర్ డివిజన్ లో కార్పొరేటర్ బండాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రైవేటు క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతు తెలుపుతూ గులాబీ పార్టీలో చేరారు. లక్ష్మారెడ్డి కండువా కప్పి వారికి స్వాగతం పలికారు. తాము నడిపేది కారు అని తమ ఓటు కూడా కారు గుర్తుకే అని వారు తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తమ క్యాబ్ల ద్వారా తిరిగి సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుల్లా పద్మారావు గౌడ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తనకాలోని విజయపూర్ కాలనీ, లంబాడి బస్తీ తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నానన్నారు పద్మారావు గౌడ్. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం ముందుంది అని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కేసీఆర్ భరోసాను వివరిస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు. ఆ ఛార్జెస్ మా రాజకీయ జీవితంలోనే లేవు. 20 లక్షల మంది ముందు పెట్టండి, ఇటువంటి ఇంకో 100 పెట్టండి, వారికి ఉన్నత గ్యారెంటీగా ఛాలెంజ్ చేసి చెప్తాం. 11వ ఇస్ గ్రీన్ అండ్ ఈ క్యాండిడేట్ ఉంది, వైట్ పేపర్ లేకుంటుంది. మాది మా ప్రజా జీవితం అట్లే ఉంటుంది, మా పర్సనల్ జీవితం అట్లే ఉంటుంది, మా కుటుంబ జీవితం అట్లే ఉంటుంది. ఇలా మా ఓటర్స్కే కానీ మా నాయకులకు మా కార్యకర్తలకు కూడా పద్మారావు అంటే ఏం తెలియదు లేదు కాదు. వాళ్ళందరికీ వాళ్ళ ఇంటి లైఫ్, వాళ్ళ లైఫ్ తెలియదు, మా లైఫ్ తెలియదు. వాళ్ళందరూ ప్రతి ఒక్క ఓటర్లు తెలిసిన మా లీడర్స్కు మా కార్యకర్తలకి చర్చ. ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవన్నీ కొన్ని పరిధిలు ఉంటాయి. నాకు నేను కాన్షియస్ గురించి చెప్పు, గ్యారెంటీగా చెప్తా. వాళ్ళు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వాళ్ళు చూస్తారు. వాళ్ళ జీవితంలో ఏదైనా సంపాటు జరిగిండొచ్చు, కానీ సరిదిద్దుకునే ప్రయత్నం లేదు. నిన్ననే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లస్ ఆయన ఏబిఎన్ ఆయన నైట్ బైకే రాధాకృష్ణ గారి తోటి ప్రతి అంశాన్ని కూల మనిషిని బాగా ఇంటర్వ్యూ చేసి దాన్ని చెప్పాడు. పొరపాటు ఉంటే మనిషితోటి కానీ ఎవరైనా దేవుడు బిడ్డలం కాదు మనం. ప్రతి మంది నాతో కూడా పొరపాటు జరగకపోవచ్చు, జరగకపోతే చూసారా జరుగుతుండొచ్చు. జరిగిన పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం గ్యారెంటీగా చేస్తాం. దాని వెనుకంగా ప్రసక్తే లేదు. పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో 23వ వార్డు కౌన్సిలర్ గా నేను పార్టీ మారడంతోనే లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో వేస్తున్న రోడ్డును స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆపాయించాడని స్థానిక కౌన్సిలర్ సిద్ధంకి కృష్ణారెడ్డి ఆరోపించారు. కాలనీ వాసులతో కలిసి సిద్ధంకి కృష్ణారెడ్డి ఆందోళనకు దిగారు. 4 నెలల క్రితం 10 లక్షల వ్యయంతో శాంక్షన్ అయిన ఈ రోడ్డు సగం పనులు పూర్తి చేసి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం కోసం రావడంతో కాలనీ వాసులు అభివృద్ధి విషయంలో నిలదీశారని, దీంతో పని ఆపించాడని ఆరోపించారు కౌన్సిలర్ సిద్ధంకి కృష్ణారెడ్డి. దీనితో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు
స్థానిక కౌన్సిలర్ ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డుని పూర్తి చేయకపోతే దీనికి నైతిక బాధ్యత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వహించాలని డిమాండ్ చేశారు కౌన్సిలర్ సిద్ధంకి కృష్ణారెడ్డి. పరిధి ఎన్ఎఫ్సి నగర్ మూడవ వార్డులో బీజేపీ బూత్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆ పార్టీ రాష్ట సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు మేడ్చల్ జిల్లా బీజేపీ నాయకులు సెంట్రల్ ఫిల్మ్ బోర్డు మెంబర్ మహిపాల్ రెడ్డి. మేడ్చల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటున్నామన్నారు మేడ్చల్ జిల్లా బీజేపీ నాయకులు సెంట్రల్ ఫిల్మ్ బోర్డు మెంబర్ మహిపాల్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి, వీరేశం, జయపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏనుగు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పార్టీలు మోసం చేసినా ప్రజలు తన వైపే ఉన్నారన్నారు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్. పటంచెరులో ప్రజలు గెలుస్తారని అన్నారు. పటంచెరు నియోజకవర్గంలో అహంకారానికి ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతుందని పటంచెరు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు అన్నారు. బొల్లారం మున్సిపాలిటీ ప్రచారంలో భాగంగా పటంచెరులో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల పేద కుటుంబాలు, 90% కార్మిక కులాలే ఉంటాయని, వారందరికీ సొంతిల్లు ఉండాలని, కళ ఉంటదని, నన్ను గెలిపించాక గుడ్ మార్నింగ్ పటంచెరు అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ సర్వే చేయించి అందరికీ 100 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారు. అలాగే నోటరీ ఫ్లాట్లకు కూడా పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. బొల్లారం మున్సిపాలిటీ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేవని, అవి కూడా నెరవేరుస్తానని అన్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గంలోని సంపన్న వర్గాల ప్రజలందరూ ఏనుగు గుర్తుకు ఓటేసి బీసీల సత్తా చాటాలని ఆయన అన్నారు. ఈ పడాంచేరు కాన్స్టిట్యూన్సీలో అన్ని వర్గాలకు, అందరికీ కూడా పేద కుటుంబాలకు, ఎందుకంటే ఈ ప్రాంతంలో 90% మంది కార్మిక కులమే ఉంటుంది. ఈ కార్మిక కులానికి, భారతదేశంలో ప్రతి పౌరుడికి సొంతిల్లు కల కావాలని ఉంటుంది. ఈ నీలమ్మధును గెలిపించిన తర్వాత గుడ్ మార్నింగ్ పడాంచేరు అనే కార్యక్రమం పెట్టుకుని మీ అందరు కూడా ఇక్కడ ఉన్న, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఇక్కడ సర్వే చేపిస్తా, ఇక్కడ లేకపోతే పక్కన ఏదైనా విలేజ్ లో సర్వే చేయించి ఆ భూములలో కూడా మీ అందరికీ 100 గజాలు జాగా ఇప్పిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే మౌలిక వసతులు ఇప్పుడు ఖాళీలలో తిరుగుతుంటే కూడా నేను చూసిన వైఎస్ఆర్ కాలనీ, కేబీఆర్ కాలనీ, వీరప్ప నగర్, శ్రీరామ్ నగర్, ఇవన్నీ ఖాళీలు తిరుగుతూ వస్తుంటే ఆ ఖాళీలలో ఇంటర్నల్ రోడ్లు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్లు లేవు, అదేవిధంగా కరెంటు ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ చెప్పిండనా మీరు గెలిచినాక అని చెప్పి చెప్తారు. ఖచ్చితంగా ఇవన్నీ, ఈ సమస్యలు తెలిసిన వ్యక్తిని, ఈ సమస్యలు తెచ్చిన వ్యక్తిని ఖచ్చితంగా నేను కూడా, ఎందుకంటే ఒక గ్రామ స్థాయి నుంచి అంచెలంచెలుగా వార్డ్ మెంబర్గా, ఉప సర్పంచ్గా, సర్పంచ్గా వెళ్ళినా ప్రతి పేద కుటుంబాలకు బాధలు తెలుసు. నేను గెలిచిన తర్వాత ఈ సమస్యలు తీరుస్తా. మరీ ముఖ్యంగా కూడా ఇక్కడ ఉన్న సోదరులు ఇళ్ల స్థలాలు కొనుక్కున్నారు నోటరీల మీద, అవి కూడా మున్సిపల్ అధికారులు వీటిని నేమ్ కూడా రిజిస్టర్ చేస్తలేరు అని చెప్తారు. అవి కూడా రిజిస్టర్ అయితే చేస్తా. నేను అందరి అధికారులతో, అందరితో మాట్లాడి ఎమ్మెల్యే అయినాక అసెంబ్లీలో రెగ్యులేషన్ చేపిస్తా. మీకు అందుబాటులో ఉండే నాయకులు లేకుండా, అందరినీ కలుపుకునే నాయకులు లేకుండా, సంపంట వరగల బిడ లేకుండా పిలిస్తే పలికేలాగా ఉంటా. ఈరోజు రెండు పార్టీలు గెలిస్తే ఒక పార్టీ గెలిస్తే ఢిల్లీ గెలిచింది అంటారు, ఒక పార్టీ గెలిస్తే హైదరాబాద్ గెలిచింది అంటారు, ఒక నీలమ్మధు గెలిస్తే ఈ పడంచెరు ప్రజలు గెలిచారు, ఈ పడంచెరు ప్రజలు గెలిచింది అంటారు. గత 25 సంవత్సరాలుగా అంబర్పేట్ నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అంబర్పేట్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలోని కాచిగూడ డివిజన్ నింబోలి అడ్డలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. అంబర్పేట్ ప్రజలు మార్పు కోరుతున్నారని, అంబర్పేట్ ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తే అన్ని విధాలుగా అంబర్పేట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని రోహిన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. బీజేపీ వాళ్ళు వాళ్ళే గత 25 ఏళ్ల నుంచి మేము పరిపాలిస్తున్నారు. వాళ్ళ అంబర్పేట నియోజకవర్గాన్ని మొత్తం నట్టేట్గా ముంచినారు. ఒక్కసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి, ఈసారి 100% నా శక్తి వంచన లేకుండా కష్టపడి అంబర్పేట నియోజకవర్గాన్ని హైదరాబాద్లోనే, ఎందుకంటే నెక్స్ట్ కూడా 5 సంవత్సరాల తర్వాత మీ దగ్గర ఓటు వచ్చేటప్పుడు నా ముఖం పైకేసుకొని మీ దగ్గరకు వచ్చి నేను ఇంత అభివృద్ధి చేసినా నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతారు. ఎట్లయితే ఇప్పుడు కాలేరు వెంకటేష్ ముఖం తప్పించుకుంటూ తిరుగుతున్నాడో ఆ పరిస్థితి నాకు రాదు. నేను కష్టపడతా 5 ఏళ్ల దగ్గరకు వచ్చి నేను చేసిన అభివృద్ధి ఇది, నాకు ఓటేయమని చెప్పి నేను గర్వంగా అడిగే పరిస్థితి తీసుకొస్తా అని ప్రధానంగా. మీకు ఎవరు పోటీ? నాకు అసలు పోటీ లేదు. వాళ్ళిద్దరు కలిసి నా మీద పోటీ పడుతున్నారు, బీజేపీ, బీఆర్ఎస్, వాళ్ళిద్దరు కలిసి నాతోటి పోటీ పడుతున్నారు.
వాళ్ళిద్దరు కలిసి ఎన్నో కూతులు పన్నుతున్నారు, ఏదో నన్ను కొడదామని చూస్తున్నారు. కానీ వాళ్ళిద్దరు కూడా ఆ పక్కకున్న మూసినాళ్ళని పడతారు, గ్యారంటీ అది. 100% కాంగ్రెస్ కండువా, కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగరవడం 100% ఖాయం. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా గంటపేట మండలం పట్టినాగులపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రచారాన్ని అడ్డుకున్నారు. వట్టినాగులపల్లి విప్రో కంపెనీ భూములకు సంబంధించి తమకు న్యాయం జరగలేదని, ఏం మొహం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చావంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళిత బంధు ఏ ఒక్కరికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టినాగులపల్లి గ్రామస్తులు. సంక్షేమ పథకాలు కేవలం ఎమ్మెల్యే అనుచరులకే కట్టబెట్టారని, నిరుపేదలను మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక చేసేదేం లేక ఎమ్మెల్యే అనుచరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సుస్థిర ప్రభుత్వం కావాలంటే బీజేపీని గెలిపించాలని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో రోడ్ షోలో పాల్గొన్న బండి సంజయ్ మంత్రి గంగుల కమలాకర్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. ఓటు వేసే ముందు కరీంనగర్ ప్రజలు, యువత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. భారీ మెజార్టీతో తమను గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని బండి సంజయ్ పేర్కొన్నారు. పార్కుల అభివృద్ధి పైసలు మనం వేస్తున్నాం, ఆ లైట్ల పైసలు, పోల్ల పైసలు మనం వేస్తున్నాం, చెట్లు నాటడానికి పైసలు కూడా మనం వేస్తున్నాం. అన్ని పైసలు మనం ఇస్తే ఇలా కేసీఆర్ ఫోటో పెట్టుకుని అందంగా తయారై, బ్యూటిఫుల్ గా తయారై, ఆ గద్దె ముక్కు ఫోటో పెట్టుకుని ఏ విధంగా మోసం చేస్తున్నా ఒకసారి అర్థం చేసుకోవటం. ఇలా నేను కొట్లాను కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సంగతి చూసినా కాబట్టి ప్రజలందరూ తెలిసింది. అలా పేదోళ్ళందరూ ఒకరేతున్నారు ఎట్టి బస్ లో, ఈసారి పువ్వు గుర్తు రాజ్యం వస్తుంది, ఇలా మోడీ గారు పైసలు ఇస్తే కేసీఆర్ ఆయనే అని చెప్పుకుంటున్నట్టు అని చెప్పి అందరికి తెలిసిపోయింది కాబట్టి ఇలా బీఆర్ఎస్ లో గల్లీలో తిరిగే పరిస్థితి లేదు, గల్లీలో ప్రచారం చేసే పరిస్థితి లేదు. అడుగుతున్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు మోడీ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి. హైదరాబాద్ లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై మరో కమిటీ వేస్తామని ప్రకటించడాన్ని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం తప్పుబట్టారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమని, వర్గీకరణ ఉపకులాలకు అన్యాయం చేస్తే ఊరుకోమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలను ఏకం చేసి విశ్వరూప మహాసభను ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య హైదరాబాద్ పర్యటనలో ఎస్సీ వర్గీకరణ సంబంధించిన విషయంలో ఆల్రెడీ గత ప్రభుత్వాలు ఉషామేరా కమిషన్ ఈ సమస్య మీద వేసినప్పటికీ కూడా మరి కొత్తగా ఆయన ఇంకో కమిటీని వేద్దామని చెప్పేసి చెప్పడం అనేటువంటిది ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కదోవ పట్టించేటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఉషామేరా కమిషనే ఎస్సీ వర్గీకరణ పూర్తిగా పరిశీలన చేసి ఆర్టికల్ 341 సవరిస్తే దీన్ని సమస్య పరిష్కరించవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోకుండా కొత్తగా ఇట్లాంటి మరి సుప్రీంకోర్టులో ఉన్నది ఆ అంశం అనేటువంటిది ఒక దాటేసేటువంటి దూరంలో మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇన్ని ఇంతకాలంగా మేము అందరం కూడా పోరాడుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ సమస్యను వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆర్టికల్ 341 సవరించి ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ వర్గీకరణలో 57 ఉపకులాలన్నింటినీ కూడా ఏ వర్గంలో చేర్చాలని చెప్పేసి మేము ప్రధానంగా ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం. మాకు ఈ సమస్య పరిష్కరించకపోతే, మాకు ఉపకులాల కనుక అన్యాయం చేసినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లక్షలాది మందితోటి ఎస్సీ ఉపకులాల విశ్వరూప సభను కూడా పెడతాం, కేంద్ర ప్రభుత్వం మీద మరి పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నామినేషన్ల ఉపసంహరణ గడువు రేపటితో ముగియనుండటంతో తిరుగుబాటు అభ్యర్థులను కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగిస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు థాకరే నాయకులు విష్ణునాథ్ మహేష్ కుమార్ గౌడ్ తిరుగుబాటు అభ్యర్థులతో వరుసగా భేటీ అవుతున్నారు. సూర్యాపేట బోత్ వైరా ఇబ్రహీంపట్నం ఆదిలాబాద్ వరంగల్ వెస్ట్ నర్సాపూర్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న థాకరే నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా తిరుగుబాటు వేసిన వారు తగ్గుతారా లేదంటే పోటీకి సిద్దమవుతారా అనేది పోటీ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళనకు గురి చేస్తుంది. సదర్ వచ్చిందంటే చాలు, బాకీ నగరంలో ఆ సందడే వేరు. కోట్లాది రూపాయల విలువ చేసే దున్నపోతులు విన్యాసాలతో ఆకట్టుకుంటాయి. దీపావళి తర్వాత నిర్వహించే సదర్ వేడుకలు ఈసారి అంతే ఉత్సాహంగా సాగుతున్నాయి. నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కత్తి కర్ర విన్యాసాలు నృత్యాలు చేసి దానం నాగేందర్ ఆకట్టుకున్నారు. రాజేంద్రనగర్ నార్సింగిలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. పాతబస్తీ సైదాబాద్ ఉప్పర్గూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో సైదాబాద్ లో సదర్ మేళా ఘనంగా నిర్వహించారు. దప్పు చప్పుల నడుమ అలంకరించిన దున్నరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మారుతున్న జీవన శైలి పని ఒత్తిడి కారణంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్ అన్నారు. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నైక్లాథాన్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. మధుమేహం అనేది ప్రాణాంతక వ్యాధి కాదని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అది రాకుండా నివారించవచ్చునని అన్నారు డాక్టర్ సూర్యప్రకాష్. జంక్ ఫుడ్ తీసుకోకుండా ప్రతిరోజు వ్యాయామం చేస్తే మధుమేహం వచ్చే అవకాశం ఉండదన్నారు. ప్రజల్లో ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ఈ అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సైక్లోథాన్ ర్యాలీలో వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలిసిందే నవంబర్ 14th వరల్డ్ డయాబెటీస్ డే. ముఖ్యంగా ఇప్పుడు మేము హాస్పిటల్ తరపు నుంచి మేనేజ్మెంటు ఈ సైక్లోథాన్ అరేంజ్ చేసిన దీనికి కారణం ఏంటంటే ఇండియన్ అరౌండ్ పబ్లిక్ సొసైటీ డయాబెటీస్ గురించి అవేర్నెస్ పెంచి అందులోనూ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్. డయాబెటీస్ అందరికీ అందరము ప్రోన్ టు డెవలప్ డయాబెటీస్, ఎస్పెషల్లీ ఈ తరం ఈ జనరేషను పబ్లిక్. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్స్, ప్రజెంట్ స్ట్రెస్, బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఫ్యాక్టర్స్తో అందరూ ఇంచుమించు ప్రోన్ టు డెవలప్ డయాబెటీస్. అందుకని ముఖ్యంగా మేము ఈ అవేర్నెస్ పెంచడానికి కారణం ఏంటంటే ఎంతమందిలో సొసైటీలో ప్రివెంట్ చేయగలమా డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డయాబెటీస్ ఒకసారి వచ్చిన తర్వాత భయపడిపోయి అక్కర్లేదు, బట్ స్టిల్ రాకుండా చూసుకోవడం అనేది మెయిన్ ఎయిమ్. వచ్చిన తర్వాత ఎంత ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎంత కేర్ఫుల్గా కంట్రోల్ చేయాలి అనేది. ఎందుకు అంటే ఈ డయాబెటీస్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్, డిసీజు అనము రిస్క్ ఫ్యాక్టర్ అంటాము. ఎందుకంటే ఇది